కాలచక్రం నుండి కాలుని కరాళ నృత్యం దాకా అమరావతి చరిత్ర. కాలచక్రతో పులకరించిన నేల కాలుని కరాళ నృత్యంతో వణికిపోతోంది. నికృష్ట నిస్సిగ్గు రాజకీయాల నగ్నత్వాన్ని చూడలేక బోధిసత్వుని నేత్రాలు శిలా సదృశమై మూతపడ్డాయి. బాధితుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక సద్గురువులు తాత్వికులు మౌనదీక్షలో మునిగిపోయారు. ఆకాశ హర్మ్యాలను చూసి ఆనంద బాష్పాలు కార్చాల్సిన కళ్ళు నీళ్లింకిపోయి ఆశలు చచ్చిపోయి శూన్యంలో దారి వెతుకుతున్నాయి. ఏమిటి విశృంఖలత్వం? ఎందులికి మానవ హననం? ఏమైపోయింది మానవత్వం? ఎక్కడుంది న్యాయం? ఎక్కడ దాక్కుంది ధర్మం? ఎన్నాళ్ళీ మారణ హోమం? జాతిని తల్లిగా భావించే తనయులున్న భరతమాత తన కడుపున పుట్టిన వికృత కురూప సంతానాన్ని చూసి గర్భశోకంతో కుమిలిపోతోంది. తల్లిని నడివీధిలో అమ్మే నపుంసకులను కన్నందుకు స్త్రీని హింసించి ఆనందించే నికృష్టులను పెంచి పోషించినందుకు తన మాతృస్థానాన్ని చూసి అసహ్యించుకుంటోంది. దుశ్శాసనుడు పూనుకున్నది ద్రౌపది వస్త్రాపహరణకే. అదే నాటి నుండి నేటిదాకా ఘోర నేరమైతే నేడు అడుగడుగునా ఎందరో దుశ్శాసనులు నిర్లజ్జగా నిర్భయంగా సాగిస్తున్నవెన్నో ఎన్నెన్నో. న్యాయాపహరణ, ధర్మాపహరణ, మానవత్వాపహరణ, వీటి నుండి భరతమాతను కాపాడటానికి ఎందరు కృష్ణులు రావాలో వచ్చినా కాపాడగలరో లేదో. కాలచక్రం గతి తప్పింది. కర్ణుని రథచక్రమైంది. ధాష్టికాన్ని ప్రశ్నించలేక ప్రశ్నించినా జవాబు రాక, అరాచకాన్ని ఎదిరించలేక ఎదిరిస్తే బ్రతకలేక, ఆకలన్నవాడికి అన్నం పెట్టే చేతులకు బేడీలు, అదేమని అడిగితే నిర్బంధాలు, కారాగారాలు, అన్నం పెట్టే చేతులకు సంకెళ్ళు వేసే కర్కశమోకల విశ్వాసఘాతుకుల దుర్మార్గుల ఇనుప పాదాల కింద రక్తమోడిన చేతులెన్నో, విరిగిన కాళ్ళెన్నో, చిరిగిన బట్టలెన్నో, చితికిన బతుకులెన్నో, కలిగిన అవమానాలెన్నో, మిగిలిన చీత్కారాలెన్నో, అయినా ఆగదు మా పోరాటం. అన్యాయంపై కదనం, అలుపెరగని సమరం, అక్రమాలపై రణం. బుద్ధదేవుడు కళ్ళు తెరిచే వరకు, నీళ్లింకిన కళ్ళలో గెలుపు తడి చూసే వరకు, కాలచక్రం వాయువేగంతో తిరిగే వరకు, మరణం లేని అమరావతిని సాధించే వరకు ఆగదు మా పోరాటం. జై అమరావతి, జై జై అమరావతి.